నెక్స్ట్ 2024 ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉండబోతుంది కదా ఏపీలో, ఎవరు నెగ్గుతారు అనుకుంటున్నారు? మొన్నటి దాకా అయితే టీడీపీ జనసేన అలియన్స్ లో ఉంది కాబట్టి టీడీపీ మన జనసేన గెలుస్తుందని మొన్నటి దాకా అనుకున్నాను అన్న. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్, మన పవన్ కళ్యాణ్ లాంటి యూత్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతారని మొన్నటి దాకా అనుకున్నాము. అంటే పవన్ ఇప్పుడు జనసేన పార్టీకి 24 సీట్లు ఇవ్వడం జరిగింది కదా, ఎలా చూస్తున్నారు దీన్ని? 24 సీట్లు ఇవ్వడం అంటే మినిమం పొత్తులో 50% కాకపోయినా 30% అని ఇవ్వాలి సీట్లు. అలాంటిది 24 సీట్లే పవన్ కళ్యాణ్ గారు కేటాయించారంటే చంద్రబాబు నాయుడు గారు తనకుంత తనే తవ్వుకున్నాడు. ఎందుకంటే నాలాంటి కాపు అయినా జనసేన అభిమాని కానీ ఎవరు కానీ ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ నిలబెడితే నేను ఖచ్చితంగా వచ్చి ఓటేయాలి అన్న నమ్మకం కోల్పోయాడు చంద్రబాబు నాయుడు. అంటే జగన్ గారిని ఎందుకు వద్దనుకుంటున్నారండి? ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు ఈ గత 5 ఇయర్స్ లో? ఉద్యోగాలు ఐటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏది చేయలేదన్న. ఇంకోటి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం తెచ్చాడు, కానీ వేరే దేశాలకి ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని తన సొంతంగా మద్యాన్ని క్రియేట్ చేసి డబ్బులు క్రియేట్ చేస్తున్నాడు ఏపీలో. ఇంకొకటి మద్యపానం నిషేధం అని చెప్పి చాలా మంది మహిళలు చేయరేమో అని అనుకుంటున్నారు, కానీ అమ్మ ఒడి లాంటిది పెట్టి పిల్లలకి మన ప్రైవేట్ స్కూల్స్ లాంటివి పెట్టి వాళ్ళ సైడ్ నుండి కూడా జగన్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో ఐబీ కరికులం తీసుకొస్తానని చెప్పారు కదా, అంటే చాలా హై లెవెల్ స్టాండర్డ్ కరికులం అది. సో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంటారా ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్? ఇప్పుడు యూత్ కి చూసుకుంటే కంపల్సరీ అన్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న సిద్ధాంతం మెయిన్ ఏంటంటే హెల్త్ కి సంబంధించి, స్టడీకి సంబంధించి, ఆరోగ్యశ్రీకి సంబంధించి కరెక్ట్ గా నడుస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అన్నింటిలో. ఇంకొకటి ఏంటంటే మన హెల్త్ ఆరోగ్యశ్రీకి సంబంధించి బాగానే నడుస్తున్నాయి. మరి మహిళలకి వాళ్ళకి అమ్మ ఒడి ఇలాంటి పథకాలు పెట్టి పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి మెయిన్ ఈ రెండు సిద్ధాంతాలు. అంటే ఇప్పుడు పథకాలు ఇస్తే సరిపోద్దా జనాలకి, ఇంకేం అవసరం లేదంటారా? ముఖ్యంగా కావాల్సింది కూడు బూరు బుద్ధగడ, అది కూడు బూడ బుడ్డ మూడే కదా. అంటే ఇప్పుడు జగన్ గారు సారీ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ తో వస్తున్నారు కదా, మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు రాబోయే 5 ఇయర్స్? చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అంటున్నారు, గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఐటీ కంపెనీలు మాత్రం గుంటూరులో తెచ్చి ఒక అమరావతి క్యాపిటల్ అనేది ఫస్ట్ ఫిక్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఐటీ కంపెనీలు తెస్తారు, భూమి రేట్లు పెంచుతారు, అలా డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరికి అందుతుంది అన్న గ్యారంటీ లేదు. అంటే ఉద్యోగ అవకాశాలు కానీ మరి అవి ఎలా ఉండబోతున్నాయి అనుకుంటూ ప్రైవేట్ సెక్టర్ లో చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆయన పరిపాలన వస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు చాలా రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉద్యోగాలు అసలు లేవు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు కంపల్సరీ, మెయిన్ ఉద్యోగాలు మాత్రం యువతకు వస్తాయి. ఫైనల్ గా ఎవరు సీఎం అవుతారు అంటారు 2024 లో అన్న? ఇప్పుడు జనసేనకి 24 సీట్లు ఇచ్చినందుకు నా అభిప్రాయ ప్రకారం అయితే ఖచ్చితంగా 20 సీట్లు జనసేన కొట్టబోతుంది. చంద్రబాబు నాయుడు గారు 118 స్థానాలు నుంచి ఉంటారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తారా ఖచ్చితంగా? అది కన్ఫర్మ్ అన్న. నేను 20 సీట్లు అంటున్నా జనసేన కంటే పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే లాస్ట్ టైం ఓడిపోయారు కదా చంద్రబాబు నాయుడు గారు, 15 సీట్లతో ఆగిపోతున్నారు ఈసారి. ఎందుకో కూడా చెప్తా క్లారిటీగా చెప్పండి. ఎందుకంటే జనసేన పార్టీ నుండి చాలా మంది ఒక్కొక్క 3000 ఓట్లు 2019 లో 3000 ఓట్లు నుండి 5000 ఓట్లు వచ్చిన గ్రామాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో నువ్వు 24 సీట్లు ఇచ్చి మిగతా వాళ్ళందరినీ ఆపేస్తే ఏ కార్యకర్త, ఏ జనసేన అభిమాని కావచ్చు కొత్త పార్టీ రావాలని చెప్పి ఓటేయడానికి ఎవరు చాలా మంది ఆలోచిస్తారు. ఇంకోటి ఏపీలో కూడా ఓటింగ్ పర్సెంట్ చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆ పవన్ కళ్యాణ్ ని కావాలని చంద్రబాబు గారు ఓడిస్తారు ఎక్కడ నిలబడ్డా కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వస్తే లోకేష్ గారికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఈసారి ఎలక్షన్ లో ఖచ్చితంగా లోకేష్ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగు పెట్టారని నా ఫీలింగ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అడుగు పెడతారు, అపోజిషన్ వైఎస్ఆర్ సిపికి ప్రతిపక్షంగా జనసేన ఉండబోతుంది టీడీపీ భూస్థాపితం. అంటే ఫ్రెండ్లీ పాలిటిక్స్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ దగ్గర మళ్ళీ టీడీపీ అభ్యర్థి నిలబెడతారు, సో అక్కడ స్ప్లిట్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా ఓడిస్తారు, పోయినసారి ఆయనే ఓడిచ్చారు, ఇప్పుడు కూడా ఆయనే ఓడిస్తారు అనేసి అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవంతా 2014 నుండి తెలుసు. 2014 బీజేపీతో పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఏంటి అని. బహిర్గతంగా పొత్తులో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు తప్ప లోపల తన వ్యూహాలు తను వేస్తూనే ఉన్నాడు. 24 సీట్లలో 20 కొట్టినా పవన్ కళ్యాణ్ గారు ఒక కింగ్ మేకరే. ఎందుకంటే 6% ఓటింగ్ కాస్త 18% 30% వెళ్తే తను ఒకటే అన్నాడు
పాతిక సంవత్సరాలు అని చెప్పి అతనితో 25 సంవత్సరాలు నిల్చున్నోడే కావాలి కానీ ఎలక్షన్ ఎలక్షన్స్ కి మారిపోయేవాడు అవసరం లేదు. ఇప్పుడు 24 సీట్లు ఇచ్చాడు, మిగతా 125 మంది వెళ్ళిపోండి పక్కకి, ఇంకో ఎలక్షన్ లో ఇంకో 25 మంది పెరుగుతుంది. ఈ ఎలక్షన్ లో సీఎం కాకపోవచ్చు పవన్ కళ్యాణ్, ఇంకా టైం ఉంది. అందుకే అన్నాడు పాతిక సంవత్సరాలు టీడీపీ వాళ్ళు జనసేన పార్టీలోకి వచ్చి 24 సీట్లలో కూడా దాదాపుగా సగం వంతు టీడీపీ వాళ్ళే జనసేనలోకి వచ్చి పోటీ చేస్తారు అనేసి అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? లేదన్న, అదంతా ఒట్టి కల్పితాలే. ఎందుకంటే మినిమం 50 సీట్లు దాకా జనసేన నుండి సత్తా ఉంది, గెలిచే సీట్లు 50 దాకా ఉన్నాయి. కానీ 24 సీట్లు కేటాయించారంటే అది చాలా పకడ్బందీ ప్లానింగ్ లోనే జరిగింది. పొత్తులో భాగంగానే ఇంకా బీజేపీ కూడా పొత్తులో రాలేదు కదన్న. బీజేపీ ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు, టీడీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? వైసీపీకి 115 సీట్లు రావచ్చు, టీడీపీకి 15 సీట్లు రావచ్చు, జనసేనకి 20 సీట్లు వస్తుంది. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ బ్రో.